తనియా లేగు, లేగన్నయ్యా. నిద్రపోతున్నానే, డిస్టర్బ్ చేయకి. ఒరే మసిబొగ్గు మొక్కమడా, నువ్వు నిద్రపోతే నాతో ఎలా మాట్లాడతావరా? ఇంకోసారి ఆ మాట అనుకుని అస్సలు లేగను. నాకు టైం బాలేక నీకు చెల్లిగా పుట్టాను. బాధపడకే, ఇల్లటి తీసుకుంటా పో. ఒరే చెల్లి చేత పని చేపించుకున్నా సిగ్గులేదారా? సిగ్గులేని అదవా? సిగ్గులేక కాదే, నీకు వదినలేక నీకు పని చెప్తున్నా, త్వరలో తెచ్చేస్తానులే. వస్తాయి మంగవ్వా, పొద్దు పొద్దున నీళ్ళు వచ్చినావేంది, కళ్ళు కనపడాలే. అరే చందు, నువ్వు మంచం మీద ఉండవా, నేను చూడలేదురా. ఇలా చూసుకోలేకే సైకిల్ కూడా ఎక్కలేని మా తాతని పాడెక్కిచ్చినావు. అరే చందు, ఏమైనా పని చేసుకోవచ్చు కదరా, 4 రూపాయలు వస్తాయి కదా. ఓహో చెప్పొచ్చిందండి, 4 రూపాయల కోసం పనికే పోవాలనా? ఈ వీధిలో అడుక్కుంటే రావు 4 రూపాయలు. అవ్వా ఓ బొచ్చు తెచ్చి, ఫస్ట్ నేనే పోనీ చేస్తాను. వసేయ్, నువ్వు ఇంత మాట అన్నాక నేను అడగకుండా ఉంటానా? నువ్వు టిఫిన్ చేయిపో, తినేసిపోతా. ఎలారా, నువ్వు ఇంత కూడా సిగ్గు లేకుండా 3 పూట్ల మెక్కుతున్నావు. 3 పూట్ల కాదు, 4 పూట్ల మర్చిపోయి అంటున్నావు. సర్లే కాని టీ తీసుకుంటా. ఇదిగోరా. ఒకటి తక్కువైంది. పాలు చక్కెర టీ పొడి అన్ని సరిగ్గానే వేసానే, ఇంకేం తక్కువైంది? సార్ తక్కువైంది. నీ ముఖానికి అన్నయ్య అని పిలవడమే ఎక్కువ, మళ్ళీ ఈయన గారికి సార్ అని పిలవాలంట, కర్ర ముఖమాడ. జున్ను, మే జున్ను చెప్పు, మే ఆండవ్ మే. రే ఫోన్ చేసింది నేను రా కర్రోడా, నువ్వెక్కడున్నావు చెప్పు. నేను పొద్దున్నే రెడీ అయ్యి నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా మే. అవునా, ఇంతకి స్నానం చేసావా? పొద్దున్నే సర్ఫ్ ఎక్సెల్ సోప్ తో చేసినా మే. అది సర్ఫ్రా ఎదవా. నీకు ఒకటి తక్కువైంది. నీకు బాగా ఎక్కువైంది. రే నేను కాలోగట్టు దగ్గర ఉంటాను, నువ్వు తొందరగా వచ్చేసే. అవునా, 2 మినిట్స్ లో నీ కళ్ళ ముందుంటా మే. ఫ్రెస్ జున్ను రెడీగుండే వచ్చండా. ఎట్టండి? ఒరే స్నానం చేయవా? నేను స్నానం చేయకుండా ఉంటేనే దానికి పోయి ఇష్టం. ఇంట్లో నాకు పనులు చెప్పి నువ్వు మాత్రం ఊరిపైకి తిరుగుతూ ఉంటావా? చెప్తా నీ సంగతి. అన్నయ్య అన్నయ్య, ఒక్క పని చేసి పెట్టరా. ఏంటే? ఇంట్లో సామాన్లన్నీ అయిపోయాయి, కాస్త వెళ్ళి తీసుకురావా? ఇంత టిప్ టాప్ బట్టలు వేసుకున్నాను, సరకులు దానికే. ప్లీజ్ రా, ఈ ఒక్క పని చేసి పెట్టు, తర్వాత ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం. అయినా పోయిన వాదమే కదా తెచ్చింది సరుకులు, అంతలకే అయిపోయినాయా? ఒరే నువ్వేమైనా సంటి పిల్లాడ్ల గోరు ముద్దలు తింటున్నావారా? పందిలాగా 4 పూట్ల మెక్కుతున్నావు. ఏందే అదే గిరై పంది గింది అని ఏం తిందంటున్నావు? ప్లీజ్ రా, ప్లీజ్, మా మంచి అన్నయ్య కదూ, ప్లీజ్. సర్లే నేను పోతాను, గాని నేను ఒక్కనైతే పోను. గుళ్ళుగడ్డి తోడు తీసుకెళ్ళు. ఇంతకీ వాడెక్కడా? పడికి పోరా అంటే అసలు ఆ సందేహం కనపరావు, కిరాణా షాప్ అంటే దేవుళ్ళక ప్రత్యక్షమైనావు కదరా, ఏ మనిషివిరా. అన్నా షాప్కి పోదామా? రే ఆ షాప్ పడిపోయినాక నాకు చాక్లెట్లు కావాలి, బిస్కెట్లు కావాలి, ఆ కిరాణా షాపే కావాలి అని ఏది పడితే అది అడిగినావనుకో, ఆ తక్కెట్లో వేసి ఆ షాప్ ఉనికి అమ్మేస్తాను. ఇదిగో లిస్ట్. ఏందే లిస్ట్ ఇంతుంది? ఈ లిస్ట్ లో అన్ని కొన్నావనుకో, ఆ షాప్ వాడు ఆ షాప్ అమ్మేసి సూపర్ మార్కెట్ పెట్టుకుంటాడే. అన్నా షాప్కి పోదాన్నా. చిచ్చి అబ్బ, నువ్వు ఆ గంట రాపావు ఇంకా. అన్నా షాప్కి పోదాం పానా. అదే నువ్వు ఆపదా బాబు, పదం పా. అవ్వా ఇట్టలు గడు సరుకులు తీసుకోండి, పైసలు ఇచ్చిండాడు. ఇయ్యలే, మళ్ళీ అడుగు. సరే అన్నా, ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ కట్టివ్వు.
ఏందా నా పెళ్లి కుదిరిందే అని గిన్ని సర్కులు చెప్తున్నావు? అబ్బే అదేం కాదన్నా, మీ షాప్ ఎదురుగా ఇంకో షాప్ పెట్టి మీకు పోటీ ఉద్దామని. ఏదైతే నీకెందుకన్నా, నీకెందుకు కట్టవి. ఇది బావా ఈ సర్కులు అంటే. ఓకే. హలో 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 హలో, నేను పక్కనే ఉన్నా బంగారం. హలో 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 హలో, సిగ్నల్స్ సరిగా లేవు. హలో సిగ్నల్ సిగ్నల్స్. ఏందో ఈరోజు నా బతుకుతో. అదే ఎవడైనా ఒకటో రెండో తింటాడురా, నువ్వేందిరా డబ్బా డబ్బా తింటాడావు. ఇచ్చేయి. అదే ఏం జిమ్కెళ్తున్నావు, ఇంత స్ట్రాంగ్ ఉన్నావు. అదే నువ్వు వదలలేదు నాయన మమ్మీ తొట్టే. అమ్మో ఇడు షాక్లెట్ల కోసం నాయనమ్మనే సంపేషలాగున్నాడే. అదే వదలరా, అదే అన్ని షాక్లెట్లు తింటే షాక్లెట్ డబ్బాలకే తయారైతావదా నువ్వు. అన్నా దగ్గర రాకు, దగ్గరకు వస్తే డబ్బా డబ్బా మింగేస్తా. కావాలంటే బిస్కెట్లు ఇప్పించా నీకు. నాకొద్దు. ఏవయ్యా వాడు ఆ డబ్బా తీసుకుంటే చూసుకునేది లేదా? ఎందుకు చూడలా, దీంతో రెండు డబ్బాలు తిన్నాడు. అమ్మయ్యా సామాన్లు మొత్తం సర్దేశానే, పోయేస్తా. అన్నయ్యా ఏంటి, ఇంకొక పని చేసి పెట్టరా? ఏంటి? నానమ్మకి పండ్లు చాలా ఎక్కువ అయిపోతున్నాయి, కొంచెం 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 ఆ పసులు పక్క తుడిచి వెళ్ళిపోరా. ఏం మాట్లాడుతున్నావే, ఇంత టిప్ టాప్ బట్టలు వేసుకున్నాను పోయి పసులు పాక చూస్తామంటావా? ప్లీజ్ రా, ఈ ఒక్క పని చేసి పెట్టు, తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం. సరే అయినా నేను ఒక్కని చేయలేను. గుల్లుగాడు ఉన్నాడుగా వాణి బదవే వాడు మోసుకోలేడు, ఆ పని ఏం చేస్తాడు? సరేలే నేనే వస్తాను పద. ఏంది ఇదంతా మన కొట్ల పాక? లేదురా పక్కింటోళ్ళది కూడా యాడ్ చేసాం. ఎప్పుడైనా పని చేస్తే కదా తెలిసేది, గ్లాసు గ్లాసులు పాలు తాగి ఊరి మీద కోడమే. పంజే సరిగ్గా తోడు. సర్లే నువ్వు వెళ్ళు, నేను వెళ్ళిపోతా. అన్నయ్యా మళ్ళీ ఏంటి, నానమ్మని తీసుకెళ్ళి అమ్మేయాలా? ఆహా అంటే నానమ్మకు పనులు ఎక్కువ అయిపోయాయి కదా, కాస్త గిన్నెలేవో తోమేసి వెళ్ళిపోతే. ఒసేయ్ నువ్వు నాకు చెల్లివా లేకపోతే హోటల్ మేనేజర్ వాణి, నువ్వు చెప్పే పనులన్నీ చేశాను అనుకో, నా వెన్న పూస కురుకుదే లెక్క మెలితిరిగిపోద్దే. అలా కాదన్నయ్య, ఈ ఒక్క పని చేసి వెళ్ళిపోరా, తర్వాత తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అంతే కదా, ఏం చేసుకుంటావో చేసుకో, ఈ విషయంలో నేను తగ్గేదేలే. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తుందో పాపం ఇది. సారీ జున్ను కొంచెం లేట్ అయింది, ఏమనుకోకే. నీకోసం నేను ఇంతసేపు వెయిట్ చేయాలా? ఆఫీస్లో పని ఉండే జున్ను, నీకు తెలుసు కదా మొత్తం పని నేనే చేయాలని. అవును. హే జున్ను, నిన్ను చూస్తుంటే హీరోయిన్లా ఉన్నావు తెలుసా? అంటే ఇప్పుడు నువ్వు హీరోనా? కాదు. అమ్మయ్యా సరే, మన లవ్ మ్యాటర్ మీ ఇంట్లో చెప్పావా? మా బామ్మకి చెప్పాను. ఏమన్నారు? అంటే చెవుడు ఉంది కదా, చెవిటి మిషన్ తెమ్మనింది. మా ఇంట్లో చెప్పా, నువ్వేం చేస్తున్నావు అని అడిగితే పోలీస్ అని కూడా చెప్పా. జున్ను ఈ రంగు రుచి వాసన చూస్తే ఎవరన్నా పోలీస్ అనుకుంటారా? జున్ను నేను నీ రంగు చూసి ప్రేమించానా? జున్ను నీకేదైనా బాగా చీప్ అండ్ బెస్ట్గా వస్తే బాగా ఇష్టం కదా? అవును. అర్థమవుతుంది. సర్లే నేను వెళ్తానైతే. అప్పుడేనా, కాసేపు ఉండొచ్చు కదా జున్ను. లేచి చందు, నాకు ఆఫీస్ మీటింగ్ కాల్ ఉంది, వెళ్ళాలి. అన్నయ్య నానమ్మ పిలుస్తుంది ఇంటికి పదా. ఇదో చిన్నేంద్ర ఇప్పుడు. ఎవరు చందు? మా చెల్లి. నేను వస్తాను, నేను వెళ్ళు. అబ్బా రారా వెళ్దా, పిలుస్తుంది కదా వెళ్ళు చందు. దాని గురించి నీకు తెలియదు జున్ను, ఒక్క నిమిషం ఉండు ఇప్పుడే వస్తా. ఏందే వస్తానని చెప్పినా కదా ఎల్లు. నువ్వు వచ్చేదాకా నేను వెళ్ళను. ఏయ్ ఏంది బెదిరిస్తున్నావా, ఒక్కటి ఇచ్చానంటే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తావు. ఓ ఏంట్రా నన్నే బెదిరిస్తావా, నీ సంగతి చెప్తా. ఏందే బెదిరిస్తా అంటున్నావు, వద్దినాననుకో 10 రూపాయలు ఇస్తా పల్లెలు తిరుగుతూ ఇంటికి పో.
అన్నయ్యా నాతో పెట్టుకోకరా చెప్తున్నాను నేను. భయం వేస్తుంది, ఏం చేస్తావే? అన్నయ్యా నన్ను రెచ్చగొట్టుకో. నీకంత సీన్ లేదులే గాని. ముందు నేను వెళ్ళనా? వద్దు జున్ను, అక్కడే ఉండు, నేను వస్తున్నాను. షీస్ మై చెల్లి, చేస్తుంది పెద్ద లొల్లి. ఎల్లవే తల్లి, పోయి రాకు మళ్ళీ మళ్ళీ. ఇది లేదు, ఇద్దరు ఆడుకుంటున్నాం కదా ఇడా. సారీ జున్ను, తను మా చెల్లి, గోల్డ్ చైన్ కావాలంట, రేపు షాప్కి వెళ్దామనింది. యా షూర్, వై నాట్, వెళ్దామని చెప్పేశాను. అవునా? అవును, లవర్స్ డే వస్తుంది కదా, నీకేమన్నా కావాలో చెప్పు, కొనిస్తాను. నాకు అన్నా అది పోయింది, మళ్ళీ నీకు తగలంటాడా? ఏంట్రా కదా అయ్యుండర్, అది ఇంటి కాడ వంట చేయాలంట, నాన్న పిలుస్తాంది రా. హాయ్ బాయ్. వంట చెయ్యాలా? అన్న ఇంట్లో అన్ని పనులు చేస్తాడు. ఇందాకే పశువుల పాకలు పెండ కూడా ఎత్తాడు. వాసన రాట్లా? అవును వస్తుంది. పశువుల పాకలో ఊడ్చొచ్చావా? అంతే కాదు, మా బట్టలు ఆయన ఉతుకుతాడు, అంట్లో ఆయన ఉతుకుతాడు. ఇంకా ప్లీజ్ చందు, నేను వెళ్ళొస్తాను బాయ్. జున్ను, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నా పెళ్లి కార్డు పంపిస్తాను, నువ్వు ఈ గ్రైండర్ మీ చెల్లి వచ్చి తిని వెళ్ళండి. జున్ను బరా. ఎందుకే నన్ను ఇట్లా బుక్ చేసినారు? ఏ అన్నయ్య, ఈ విషయంలో మేము తగ్గేదే. చందన్న మస్తు తయారైన వేడుకోతున్నావు. రాధేశ్యామ్ సినిమా కోసం అయిందన్నా, అయినా నువ్వేం పోతావులే, నీకు లవర్ ఉందా పాడా. అయినా మా అమ్మ ఎవరితో మాట్లాడుద్దాం, పోపో. ఆడే క్వశ్చన్ వేసుకున్నాడు, ఆడే ఆన్సర్ వేసుకున్నాడు, మళ్ళీ నన్ను ఎందుకు పిలిచినాడు మధ్యలో? వీడు మా దయాల కంటే పెద్ద దయంలా ఉన్నాడే. ఫోన్, అమ్మో ఇది మళ్ళీ ఫోన్ చేస్తుంది. సత్యనారాయణ బాబు వస్తున్నాడే తల్లి, నువ్వు ఉండే. ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ వీడియో చెప్పాలి, ఎలా చెప్పాలో నాకు తెలుసు. బాబు 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 బాబు, వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారా? సబ్స్క్రైబ్ వీడియో మంచిగా చెప్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టి కొట్టండి.